హాయ్ ఫ్రెండ్స్, నేను మిపుసుకున్న సందీప్ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఏ బట్టి ఆపుల పాలు తెగలేదు, నేను ఏ బట్టి పోయిన పాలు తెగలేదు. నడిపడిన బిడ్డ రాజము కొడుకుల గురించి, బిడ్డల గురించి కానీ రాజ్యం కళ్యాణము తాను నడిపడిన ఏ బట్టి పాలు అంచెల చెల్లెల వారికి ఇద్దరకొచ్చి చెల్లి నడిపడిన మీద ఊరిన చెల్లెలు కళ్యాణ పట్టవుల ఈతుల కొండ పట్టవుల ఏ దేవుని గుల్లి మన్నెత్తి పోసిన ఏ దేవుని గుల్లి రాళ్ళు కొట్టిన మాకిచ్చిన దేవుడు నీకు కొడుకులు అన్ను మాధవులు కన్ని కొయిల వారు, కళ్యముల వారు, దాదిమొగ్గ వారు, దమాత వారు, పొట్టమేకల వారు, బలపుల వారు రాను. ఇంతమంది బలగాన్ని వాసి తొనకొండ వాసి కళ్యాణం కాళ్ళెట్ల వస్తాయి రాను. నడిపల్ల
పెద్దరాదు కళ్ళలు ఊచిండో. అందరూ సంతానం ఇచ్చిండు. నా గర్వాన కొడుకు పుడితే, నా గర్వాన బిడ్డ పుడితే, కూరాడ పెట్టుకోలే, కుదిరి పుట్టో, కల పెద్ద పెట్టుకో, కలుచుండు తొనుకుండు. పాలనేతలు బాధలు నాకు పాత్ర రోజులు వచ్చినాయి. కూరవ్వా ఏం బాధపడకు, ఏం కష్టపడకు, నా రాత గిట్టే ఉన్నది, నా పుడికే గిట్ల ఉన్నది, బాధపడకు చెల్లే అని అని కోరి అయ్యా పెద్దరాలు కళ్ళ చూసిండు. ఆ చెల్లె నా చెల్లె ఏడ్చేది ఎందుకు, ఎత్తకపోతానికి ఐదు తోడ పుట్టింది, ఐదు కూడ పెరిగింది, ఎంగిరి తల్లి నీకు ఎన్నిదంటే పుట్టింది ఆడబిడ్డ కూరవ్వ ఏడ్చేది ఎందుకు, ఆడబిడ్డ ఎత్తకపోతానికి. ఓ చెల్ల కూరవ్వా బాధపడకు, ఇవి ఏ కష్టపడకు, ఓ మీ మర్చిన భూతల్లి మరవలేదు, భూతల్లి మర్చిన ఆ కాట మరవలేదు, ఆ కాట మర్చిన నీ కొడుకు పల్లెకుండా మరవలేదు, నీ కొడుకు మర్చిన ఆ దేవుడు మరవలేదు. చెల్లె కూరవ్వా 20 ఆవులు, 20 పయ్యలు, 20 ఆ బావు ఆ కోడలు, 6 పోయిన చెల్లె, 60 శాంతిలు చెయ్యో చెల్లె, ఉన్న చింత గిన్నెని కర్ల వాగిన ఓ చూసుకో నా చెల్లె కూరవ్వా. చూసుకో కాకపోతే చాలంటే చాలు, నాకు సరిపోవు చెల్లె అంటే మంచికి 5 ఆవులు, మంచికి 10 ఆవులు కల్పిస్తాము. ఈ 60 శాంతిలు గున్న చింత కింద 6 బోయిలు చెల్లె అర్ణవాగిరు చూసుకో చెల్లె చూడవా మాయ గాని ఉగ్గి పక్కు నీయగి మరి గంగదేవి మాండ కాడ ఇంకేముందా మీకు ఆడబిడ్డ కోరవ్వ ఆవల పాలు, బోయిల పాలు, పైసైనా, బంగారమైనా, ధనమైనా, మేడలైనా, మిద్ద అయినా అన్ని భాగాల మొత్తం దగ్గర ఎట్లా ఉన్నాయి నాయన తప్ప చిన్న 6 ధనిపెట్లు ఉన్నాయి. మన అమ్మ వల్ల సంపాదించిన అవ్వదబ్బాన్ని 6 ధనిపెట్లు ఉన్నాయి.
ఆరు దని పెట్టి బాగా దగ్గుత చెల్లె ఈ దునకొండ వల్ల పట్ట వదిలి దునకొండ ఊరు వదిలిపెట్టి ఎవరి పోయే రాజ్యాలు ఆరు దన మెట్ల బాగా దిగాల చెల్లె అన్నాడు. ఆరు పెట్టెలు ఉన్నాయి, ఆరు పెట్టెల భాగం బాగా చదివితే ఎవరి రాజ్యం వాళ్ళు ఓటా చూసినవా? చెల్లె కాలు తచ్చింది, మా అన్నది పోతే ఐదు పెట్టెలు చూడబోతే ఆరు అల్లొక్క పెట్టి అడుగుతా ఇచ్చినా మంచిదే, ఈ పైన మంచిదే, మేడం మీద కట్టె పెట్టి యావరని చేసిన అనుకుంది కౌరవ, అడిగే చూస్తా అనుకున్నది కౌరవ. ఏమంటాంది అన్నల వద్దకొచ్చి, ఓ అన్న పెద్దన్న శ్రీమతి పేరుగల్ల నడి పన్న పెద్దరాజు వెరనోక నడవక చిన్న చివరాజు వెంగిలి సన్ను ఎన్ని దండక పుట్టిన మీ అంత మగవాళ్ళు అయితే మీతోటి సరి బాగా ఆడబిల్లలున్న ఆడబిడ్డ ఎరవాలు నాకు ఇచ్చింది ఆవులు గాని ఆరు పెట్టెలు ఉన్నాయి అల్లొక్క పెట్టి నాకు కరుణ మీ ఎల్లి నా చెల్లకి ఇస్తామంటే ఒక్క పెట్టెనా? ఒక లక్ష కాదు, రెండు లక్షలు కాదు, కోట్ల తీరే పెట్టే నా చెల్లకి ఎట్ట ఎత్తువు? కాకపోతే నా చెల్ల ఇస్తే ఎట్ట ఇయ్యాలి మేము అని అనుకోని వాళ్ళు ఆ కొడుకులున్న వారి బిడ్డలు ముఖముఖాలు చూసుకుంటారు. చూసుకుంటా అంటే నేనంటే ఏమవుతుందో, నేనంటే ఏమవుతుందో అని దీని ముఖముఖాలు చూసుకుంటారు. ఈ పెద్దవాడు సింహాద్రి లోకరాదు లోకరాదు, చిన్నవాడు శివ పోలరాదు. కొడుకు లేని వాడు అయ్యా, బిడ్డ లేని వాడు యాదవల పెద్ద రాదే. పెద్ద రాదు వెనుక మంది విసారి వచ్చిండు, ఎందురా నా చెల్లె అరణమడిగింది. ఆ చెల్లె మీ అందరం కలిసి ఇయ్యమంటాం. నా చెల్లె ఏమంటది? మా మనల పాడవడా, వాళ్ళ మీద మందు అయ్యా, వాళ్ళు పాడైపోను. నా చెల్లె సభలు పెడతాను, నా పెద్దన్న నా మా పెద్దన్న పాడైపోయింది, మూడన్న మునిగిపోయిండు, నాలుగో నాశనం అయిపోయిండు, వాళ్ళ కొడుకులు కాలిపోయింది, వాళ్ళ తను పాడవాడా, వాళ్ళ దాని మీద మళ్ళీ పోయా, వాళ్ళ నాకు ఒక పెట్టారణం పడితే పెట్టారణం ఏ అని నా చెల్ల కూరవో అని ఏడ్చుకుంటా కనకరేపల్ల పట్టం పోదు. నా చెల్ల ఏడ్చుకుంటా అయ్యే కనకరేపల్ల పట్టం పోయి అవ్వలక్కలు వాళ్ళ మీద చూసి కూరవ ఎందుకు ఏడతారని అడదాములు ఏడుపడతారు ఎందుకు ఏడతారో కూరవ అడుగుతారు. అడిగితే నా చెల్లెమండది నా మా మా తల్లి మా తల్లి తచ్చినాడు నా అన్నవాళ్ళు పాడైపోయింది, మా నాయన తెచ్చినాడు వాళ్ళు తచ్చిర్రు, వాళ్ళ కొడుకులు కాలిపోను, వాళ్ళ తను పాడవాడా, వాళ్ళ ఆవులు పాడవాడా, వాళ్ళ మునాష్టమైన ఒక్క పెట్టాడని వాడు ఇలా
వాళ్ళు పెట్టారు పెట్టిన కర్ణమేలే అని నా చెల్ల కోరవయంతో సపర పెడతాను. ఆడబిడ్డ ఏడ్చి ఏడు ఆడబిడ్డ ఏమేస్తుంది తప్పని శివుడు తీసి ఆనుగుంద రాస్తుంది. శివుడు ఆడదా తల్లకి మన గుడ్డుకో దాగును, గుర్రకేది ఆగును, మంచికేది ఆగును, ఏనాడికైనా మన భూమికేది ఆగును, మన ఇల పెడదాగును, మనకేది ఆగును. ఆడబిడ్డ సభన అర్థివాడి సభన ఆరు నెలల వెళ్ళ ముందుకి అడిగినే వద్దు అడిగినాక కాదని నా చెల్లే రాయంటది రోలండి నా చెల్లే సభన పెడుతుంది సడ్డు బండలైతే. అయ్యో నా ఏ తల్లి అడిగంది ఏ తల్లి అన్నం పెట్టదు అంటారు. నా చెల్లె అడిగి కంటే అడిగి కండు కాలి. నా చెల్లెకి ఏమున్నది వాందింది పోతే వీంది పోతుంది నాది ఒక్కంది పోతుందా ఓ కల్లామణ కానుడు వాందింత పోతే వీందింత పోతే నా ఇంత పోతుంది. నా చెల్ల కూరవ్వా నేను మా భాగాలు వచ్చుకోరు కళ్యాణం పోతా నేను వస్తానో రాను అని పెద్దరాజు వెనుక మంది విసారి వచ్చి ఏమంటాడు ఓ చెల్ల కూరవ్వా నువ్వు పెట్టాడు నువ్వు అడిగినాక చెల్లె కాదని నేను బాధపడతావు. చెల్ల కూరవ్వా ఐదు పెట్ల ఉంచి మిగల ఉన్న పెట్టపై ఎత్తుకోలు చెల్లె ఈ కలిగరే వల్ల పట్టవు కూరలు చెల్లెరు. పెట్టి తీసుకోవాలి తక్కిలో ఒక నలుగురు చూసారు సిమద్రాలు ఇరలోక నరలోక పోలరాజు అన్నమ్మకం తమ్ముడు తమ్ముడు ముఖం అనుదొత్తారు వాళ్ళు ఐదు బై ఐదు ముఖం బయలు బయలు ముఖం ఐదు తాను ఎదురాదు కొడుకు లేని వాడు బిడ్డ లేని వాడు పెట్టి తెచ్చుకోవాలను చూసారు వీళ్ళు వీళ్ళు కొడుకు లేరు అవును వీళ్ళకి బిడ్డలు లేరు వీడు ఒక పెట్టి తీసుకోవాలను మనం కాదంట రాయంటది రోజంటది విరమాళ్ళ కాడి పెద్దవండ ఊహించి కొడతాది. అయ్యో నా పెద్దనని పెద్ద పుల్లి నా మూడన్న మునిగి పోను నా నాలుగున్న నాశనం కాను చిన్నన్నని చిన్నప్పుడు పట్టాడు నా నడిపడిన మంచోడు గద్ది రాదు ఒక్కడు మంచోడు మాన్నిత్ర అంటే ఈ నలుగురు ఎత్తగొట్టినది మా చెల్ల తిడతాది వీడిని దీవిస్తుంది మనం తిడతాది రాసిల్లే దోషడు గానుగులు లే గంట అలా ఇంత పోతే మనకు పోతా అని ఒక నలుగురు చూసింది చెల్లే కోరవా ఐదు ఐదు పెట్టెలు ఉంచి మిగల ఉన్న పెట్టె తీసుకుపోమని చెల్ల చూసింది ఐదు ఒకసారి ఆజ్ఞ పెట్టింది చూసింది చెల్ల కూర చూసినవా నాకు ఆజ్ఞ పెట్టింది పెద్ద గుర్రాన్ని ఎక్కినంత లగు వచ్చింది ఏని ఎక్కిన సత్తు వచ్చింది ధనాధన ధనాధన కౌరవా పెట్టిన కాడికి వచ్చింది ఆహా దైవమా పెట్టిన కాడికి రావా వస్తాంది కౌరవా అలా ఒక ఊరవ చూడు రావా నా ఐదు వదిలే ఉన్నారు నా వదిన కాలమే వదిలే పెట్టకి తెలివి పెట్టి వదిన అడుగుతా వాళ్ళు తెలివి పెడితే నాకు సంతోషం. వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో అన్నగారు తెలివి పెట్టి కానీ మా ఆడబిడ్డ మా కాడికి వచ్చి వదిలే నువ్వు తెలివి పెట్టవా అని ఒక్క మాట అడగలేని మా వదిన ఎంత బాధపడతారు మా ఐదు వదిలి ఎంత బాధపడతారు ఆడబిడ్డ కూరవ్వా వదిన కాడికి వచ్చి పెద్ద వదిన పట్టుకోని ఆవి ఏమంటా అన్నగారి కాడు పెట్టి అరణం అడిగితే అన్నగారు తమ కూడి వాళ్ళ సెలవు పెట్టింది మరి నువ్వు కూడా అందరికన్నా నన్ను పెద్ద వదిన ఉన్నావు నువ్వు కూడా ఒక్క ముచ్చిన ఆగ్గి పెడితే పెట్టెత్తుకొని పోతావు నేను నువ్వు పోతావా చూసిందు కావల సీత రామా అని ఆడబిడ్డ కూరవా అడిగినాక మేము కాదంటావా కూరవా అత ఉంటే రామా ఒక్క పెట్టని తీసుకోవమ్మా తీసుకోవాలా అని ఏనాడికైనా ఆ పెద్ద ఆవకాళ్ళకి వచ్చి అడిగితే తీసుకోవాలి అని చెప్పింది మరి రాను రాను ఇప్పటికీనా మళ్ళా వదిన కాడికి వచ్చింది వదిన కాడికి వచ్చి నా వదిలే పెద్ద మదే అమ్మా వదిన గారు
పెద్ద సెలవు పెట్టే నడిపా ఉన్నావు, పెద్దదేవి నాకు సెలవు పెడితే పెట్టెత్తుకొని పోతుందా? పెద్దదేవి కళ్ళ చూసింది అతవంటి వాళ్ళు ఆజ్ఞ పెట్టడానికి నేను కాదంటారా? ఆడబిడ్డను కాదను అని కోనుక పెద్దవి ఏమంటాంది? రామా మా ఐదు గ్రామా ఐదు పెట్టెలుంది, మిగిలి ఉన్న పెట్టి తీసుకో ఆడబిడ్డ. సరే తెలియనాడికి వస్తే నచ్చుడు కలిగే మాట ఉన్నది, నలచ్చగాడికి వచ్చి నలచ్చ కూడా తీసుకో ఆడబిడ్డ పెట్టెత్తుకుని పో చెప్పింది. మరి నలుగురు తెలియబెట్టి కానీ